నెల్లూరు నగరంలో కొత్త ఓటర్ల జాబితాలోనూ భారీగా తప్పిదాలు, దొంగ ఓట్లున్నాయని టీడీపీ శ్రేణులు గుర్తించాయి. దానిపై మున్సిపల్ కమిషనర్ అధికారులను కలిసి మాజీ మంత్రి నారాయణ నిలదీశారు. జాబితాలు సరిచేయకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించారు. కొత్త ఓటర్ల జాబితాలోనూ 2265 డబ్లింగ్లు, 5000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లో బీఎల్ఓలు పనిచేస్తున్నారంటున్న మాజీ మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల కమిషన్ తీరు, ఓటర్ల జాబితాలు, భారీగా తప్పిదాలు అందరినీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే నెల్లూరు సిటీలోనే 15000కు పైగా దొంగోట్లు ఉన్నట్లు మొదట్లో గుర్తించారు. ఎన్నిసార్లు అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి నారాయణ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ దొంగ ఓట్లు వీటన్నిటి మీద కూడా మీరు పోరాటం చేస్తున్నారు, అధికారుల స్పందన ఎలా ఉంది? అంటే నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా దాదాపు ఒక 8 నెలల నుంచి ఈ ఓటర్ వెరిఫికేషన్ బీఎల్ఓలు అధికారికంగా బీఎల్ఓలు చేయాలా, దానికి బీఎల్ఏలు పార్టీ తరఫు నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ప్రతి నెల, ప్రతి వారము, ప్రతిరోజు నేనైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే మా పార్టీ వాళ్ళకి టెలికాన్ఫరెన్స్ పెట్టి రిగరస్గా చెప్తున్నా, మనకు ఒక్కటి కూడా దొంగ ఓటొద్దు, వేరే వాళ్ళకు ఉండటానికి లేదు, నిష్పక్షపాతంగా 0 ఎర్రర్తో ఓటర్స్ లిస్ట్ ఉండాలని. నేను కూడా 3 వారాల నుంచి ప్రతి వారం కమిషన్ మీటింగ్ పెట్టినప్పుడు మంగళవారం పోతున్నాను, లాస్ట్ 2 వీక్స్ పోయాను, ఇవాళ కూడా పోయాను. ఇవాళైతే కొత్త ఓటర్స్ లిస్ట్లో, అంటే కొత్త ఓటర్ లిస్ట్లో 100% పర్ఫెక్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. అయినా దాంట్లో డబ్లింగ్స్ వెరిఫై చేస్తే, కంప్యూటరైజ్ చేసి ఫిల్టర్ చేస్తే 2265 ఓట్లు డబ్లింగ్స్ ఉన్నాయి. అంటే ఒకే వ్యక్తికి 2 ఓట్లు 3 ఓట్లు 2265 ఈరోజు కమిషనర్ గారికి ఇచ్చాను. కమిషనర్ గారు అడిగా, ఏమండి ఇంతకాలం నుంచి చేస్తున్నారు ఇదేందని, ఇప్పుడు కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది కదండి దాన్ని వెరిఫై చేసి చేస్తామన్నారు. నేను ఒకటే కమిషనర్ చెప్పా, ఒక్కొక్క బిఎల్ఓకి సరాసరిన 275 ఇల్లు, సరాసరిన 275 బిఎల్ఓకి అంతే. ఆ 275 ఇల్లు తిరగటానికి 3 రోజులు 4 రోజులు చాలు, దాదాపు 2-3 సంవత్సరాలు చేస్తున్నారు, ఇదేందని అడిగాను. నేను ఇవాళ ఒక్కరోజే 250 ఇల్లు తిరిగా, అదే చెప్పాను కమిషనర్ గారికి. ఆ విషయం కూడా చెప్పా, ఇవాళ ఒక్కరోజు నేను 250 ఇల్లు తిరిగానండి. ఒక బీఎల్ఓ 275 చేయాలంటే కష్టం కాదు, బట్ వాళ్ళు పొలిటికల్ నాయకులు, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ కనుసైగుల్లో చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పా. దానికి ఉదాహరణ కూడా 3 వారాల క్రితం 16వ డివిజన్లో 14 మంది డిలీట్ చేయాలని ఇచ్చా, ఒకే ఇంట్లో 14 ఓట్లు ఉన్నాయి, ఒకే ఇంట్లో. వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు ఎక్కడో వేరే స్టేట్స్, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు, ఎక్కడున్నారో కూడా తెలియదు. నేను ఇస్తే నెక్స్ట్ వీక్ పోతే 4 తీశారు, మిగతా వాళ్ళకి తీలా. నేను ఆ రోజు చెప్పా, ఇవి కానీ మీరు వెరిఫై చేసి తీకుంటే నేను కోర్టుకి వేస్తాను, పక్కరోజు మాణికి తీశారు. పలాన్ రాజకీయ నాయకుడి యొక్క కనుసైగలో జరుగుతుందని కూడా చెప్పా. అదేంది అంటే ప్రతిసారి మేము దబాయం చేయాలా, అది కరెక్ట్ కాదు. ఇవాళ కమిషనర్ క్లియర్గా చెప్పాను, నేను ఓటర్ వెరిఫికేషన్ రిగరస్గా చేయిస్తున్నా, మీరు కూడా బీఎల్ఓల దగ్గర చేయించండి, మీరు బీఎల్ఓలు గట్టిగా చెప్పండి, వాళ్ళని రాజకీయ నాయకుల యొక్క కనుసైగల్లో చేయొద్దనండి, వైసీపీ నాయకుల యొక్క కనుసైగల్లో చేయొద్దనండి. 3 రోజులు పడుతుందండి. నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను, కమిషనర్ గారికి చెప్తున్నాను మీడియా ద్వారా, ఎందుకంటే నేను కూడా మినిస్టర్గా పనిచేశా, నా దగ్గర కూడా అధికారులు చేశారు, నేను ఎలా వర్క్ చేసింది రాష్ట్రంలో తెలుసు. ఆ విషయాన్ని కూడా వాళ్ళ కమిషన్కి చెప్పాను. ఒక మంత్రిగా చేయలేదు, ఒక అధికారి చేసినట్టే చేసే అడ్మినిస్ట్రేషన్. తప్పు చేస్తే అధికారుల మీద వేటు పడుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అధికారి వర్క్ చేయమని నేను చెప్తున్నాను. ప్రతి అధికారులు, బీఎల్ఓస్ అందరూ కూడా సక్రమంగా ఈ ఓటర్ల జాబితాని సరిచేయాలని, 15 మార్చి వరకు డెడ్ లైన్ ఇస్తున్నామని చెప్పి మాజీ మంత్రి నారాయణ చెప్తున్నారు. అలాగే అధికారులు తప్పిదాలు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇదే కొన్ని పరిస్థితి విడిజన శాఖ మహేష్ బాబు ఏబిఎన్.